ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ వారం మేన్ రాశి వారికి కొంత శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కొంత సానుకూల ఫలితాలు ఏర్పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వివాహ విషయంలో ఆలస్యం చేయకుండా నిర్ణయాలు కూడా తీసుకోవడం మంచిది. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు, చేతి వృత్తుల వారికి అనుకూలమైన లాభాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలతో పాటు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఏదైనా వివాదాలు కానీ వ్యవహారాలు కానీ ఉంటే ఒక కొలిక్కి వస్తాయి. ఏ విధమైన సమస్యలు వచ్చినప్పటికీ, బంధువర్గంలో ఎలా ఉన్నప్పటికీ కుటుంబం యొక్క అండదండలు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక పరంగా యథాతథంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవారిపై ప్రేమాభిమానాలు ఏర్పడతాయి. వారి సౌఖ్యం గురించి కూడా ఆలోచిస్తారు. వ్యాపారస్తులకు జనాధారణ పెరుగుతుంది. గతంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నవారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు పడిన కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక వ్యాధులు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థిని విద్యార్థులకు సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన విద్యా విధానం కానీ ఉద్యోగం కానీ ప్రయత్నం చేసేవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ వారం మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారు కూడా ఉద్యోగం లభిస్తుంది. మేన్ రాశి వారు జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సప్తమంలో కేతు వల్ల చిన్న మాట పట్టింపులు కానీ, మీరు ఒకటంటే వారు ఒకటండం కానీ, దానివల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంది. ఏదైనప్పటికీ అరే వారు మన అన్నారు కదా, మన ఒకటి తగ్గి ఉంటే ఏమవుతుంది అన్న భావనలో ఉండండి. దానివల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా నివారించవచ్చు. ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు జీవిత భాగస్వాములు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం మంచిది. శుభకార్యమైనా కానివ్వండి, ఏదైనా వస్తువు కొనాలన్నా కానివ్వండి, హౌస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ప్రారంభించడానికి బాగుంటుంది. అయితే ఇక్కడ నిర్ణయాలనేది ఇద్దరివి ఉండాలి. దానివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు, లాభాలు బాగుంటాయి. ఏది ఏమైనప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ మేన్ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఉత్తులతో దీపారాధన చేయడం, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం, మన్యు సూక్తం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8. కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. నూతన సంవత్సరం వస్తోంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువత కొత్త సంవత్సర వేడుకల్లో చక్కగా జరుపుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంటుంది. మనం చేసే ప్రతి పని అందరికీ మెచ్చుకునేలా ఉండాలి. కొత్త సంవత్సరం అంటే అందరింట్లో సంతోషాలు నింపాలి, దుఃఖాన్ని కాదు. చక్కగా కుటుంబ సమేతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, మంచి జరుగుతుంది. ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్.